నాలుగు రోజుల నుంచి ఇబ్బంది పెట్టి అక్కడ రాజమండ్రిలో పెట్టినా సరే ఈ రోజు వరకు కూడా మా నాయకులు కూడా కింద స్థాయి కార్యకర్తలు కూడా స్టేషన్లో పెడుతున్నారు. వెళ్ళిన వాళ్ళకి కొన్ని కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే పాపం అయితే లేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోని ఈ రాష్ట్రంలోని పరిపాలన సాగుతుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అసలు మేము ఊహించలేదు, అసలు ఎప్పుడు జరుగుతుందని కూడా అనుకోలేదు అసలు. కానీ జగన్ చాలా కుట్రలు చేసి ఆయన అసలు ఏం చేస్తున్నాడండి, జనాలకి ఎలాగా మంచి చేయట్లేదు. మంచి చేద్దామని వచ్చిన నాయకులను కూడా జైల్లో పెడతానంటే ఇంకా జనాలకి ఎవరు బాగు చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అతను గెలుస్తారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన చెప్ప కూడా జీవితకాలం వాళ్ళకే ఉంటుందండి. మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావు, మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మేము భయపడిపోము. మహిళా శక్తి మహాశక్తి. మా నాయకుడిని ఎప్పుడైతే నువ్వు మచ్చ పెట్టావో నువ్వు అతాల పాతాలానికి తొక్కేస్తావు నిన్ను. కక్షపూర్వకమైన రాజకీయం చేస్తున్నావు, కుట్రలు ఇంక ఉండేది ఏం లేదు. నీకు తెలిసినంత వరకు కూడా కుట్ర రాజకీయం తప్ప మిగతాది ఏం లేదు. దయించి తెలుగు యువత నుంచి విశాఖపట్నం నుంచి తగిన గుణపాఠం చెప్పేదంత వరకు కూడా ఊరుకునేది లేదు. మచ్చలేని చంద్రుడు వలె బాబు గారు మీరు అరెస్ట్ చేసుకోండి, ఏం చేసుకోండి, ఏ ఒక్కటైనా మీరు ప్రూవ్ చేయలేరు. అది అబద్ధాన్ని మీరు నిజం చేద్దామనుకుంటే అది ఎప్పుడూ జరగకపోయిన పని. కాబట్టి బాబు గారు మచ్చలేని చంద్రుడు. బాయ్ బాయ్ జగన్ ఎక్కడైతే వచ్చేస్తుందని భయపడిపోయి పకడ్బందీగా చేసి మరి బాబు గారిని జైల్లో పెట్టడానికి ఇదంతా చేశారు. మమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టినా సరే కార్యకర్తలు మా బాబు గారు వెంటే మేము ఉంటాం, మేము ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడానికి ముందున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఊరు పేరు లేని వ్యక్తి ఈరోజు చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వెంట తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మహిళ, నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్టుగా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పతనం ప్రారంభమైంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసిన రోజునే నీ పతనం ప్రారంభమైంది.